హలో గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్. ఈరోజు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. మెగా డిఎస్సి కళ్యాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రభ న్యూస్. 2018లో ఒక డిఎస్సి ఇచ్చారు, ఆ తర్వాత నుంచి 2020లో వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లో అసలు ఏ విధమైన స్పష్టత లేదు. 2020లో జాబ్ క్యాలెండర్ లేదు, 2021 జాబ్ క్యాలెండర్లో ఉన్న దాంట్లో మెగా డిఎస్సికి అసలు చోటే కల్పించలేదు. కనీసం వచ్చే సంవత్సరం 2022 జనవరికైనా ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ వదులుతారా లేరా. ఈ ఇయర్ కరోనా తగ్గుతూ ఉంది కాబట్టి ఈసారి డిఎస్సి మీద ఆశలు పెంచుకున్నారు. ఖచ్చితంగా డిఎస్సి వదులుతారు అనే హోప్తోనే అందరూ సన్నద్ధమయ్యే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో స్కూళ్ళలో ఎక్కువ మంది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటి వాటితో చాలామంది ప్రైవేట్ స్కూళ్ళ నుంచి గవర్నమెంట్ స్కూల్ దగ్గర రావడం జరిగింది. పెరిగిన విద్యార్థులకు తగినట్లుగా టీచర్లు లేరు. సో దీంతో ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళందరినీ విలీనం చేసుకోవడం ద్వారా దాదాపు 6,000 నుంచి 7,000 వరకు ఉపాధ్యాయులందరినీ గవర్నమెంట్ స్కూల్స్కి అలర్ట్ చేయడం వల్ల దాదాపు ఒక 6,000 7,000 పోస్టులు కుదించే అవకాశం ఉంది. సో దీంతో మెగా డిఎస్సి లేకపోయినా సాధారణ డిఎస్సి అయినా నిర్వహించాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. సో ఇదండి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్. నెక్స్ట్ వచ్చి డిగ్రీతో పాటు బీఈడి 4 ఏండ్లు నూతన విద్యా విధానంగా ఉపాధ్యాయులను తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్ నామ్స్ అండ్ ప్రొసీజర్ను అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2021 పేరుతో నిబంధనలు జారీ చేసింది. యూజీసీ గుర్తింపు పొందిన ప్రతి ఒక్క కొత్త పాఠశాలలో కొత్త కోర్సులు నిర్వహించడానికి అనుమతించింది. సో నెక్స్ట్ వచ్చేసి 30 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. తిరుపతి ఏపీఈపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆన్లైన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి గారు తెలిపారు. సో ఈ నెల 1 నుంచి 5 తేదీ లోపల ఆప్షన్ల నమోదు పూర్తవుతుందన్నారు. 1 నుంచి 5 నెక్స్ట్ 10వ తేదీ నుంచి అలాట్మెంట్ వస్తుందని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే తిరుపతి ఎస్వియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీ వెంకటేశ్వర వర్సిటీలోనే పాత ఎంబీఏ భవనంలో హెల్ప్ లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, ఎందుకంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ కరోనాతో ఎక్కువ ఇబ్బందులు వచ్చి ఆన్లైన్ క్లాస్ అది ఇది అనేసి చెప్పేసి చాలామంది ఒంటరిగా ఉండిపోవడం వల్ల స్కూళ్ళలో వాళ్ళకి ఒకేసారి స్ట్రెస్ పెట్టుకోకుండా వాళ్ళ పరిణతికి తగినట్టుగా టీచర్ల మమేకం కావాలని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సంఘము చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక 3 నెలలు లాస్ట్ ఇయర్ 1, 2, 3 క్లాసెస్ 3 నెలలు సాగింది. ఆ తర్వాత వాళ్ళందరూ 5 క్లాసులకు అప్గ్రేడ్ అయిపోయారు. సో చదువు వరి విద్యార్థుల అభ్యసనంలో మార్పులు స్పష్టము. ఆన్లైన్ నుంచి ప్రత్యక్ష బోధనకు వచ్చాక ఇది పరిస్థితి. విద్యార్థుల అభ్యాసంపై కరోనా దృష్టి. కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. ఎక్కువ రోజులు ఇంటికే పరిమితం కావడం, ఆన్లైన్ చదువులకి అలవాటు పడడం, వారిలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి 16 నుంచి వాడు బళ్ళుకి వస్తున్నారు. సో ఇదండి, ఎక్కువ పిల్లలు చెప్పిన మాట వినడం లేదు అనేసి ఇంతకు చెప్పాను కదా. విద్యా దీవెన అర్హతల జాబితాపై కసరత్తు. జగనన్న విద్యా దీవెన 3వ విడత నిధుల విడుదలకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డీడీపీ భవానీ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న జగనన్న విద్యార్థుల జాబితాను సంబంధిత గ్రామ వార్డు సచివాలయ లాగిన్లో పొందుపరుస్తామని, 29న అర్హుల జాబితాను 6 దశల్లో ధృవీకరిస్తామన్నారు. 5వ తేదీ అర్హుల అనర్హుల జాబితాను సచివాలయ ప్రదర్శించి అనర్హుల జాబితాను అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పారు. 5 నుంచి 11 వరకు అభ్యంతరాలను పరిశీలించాలని అనర్హులకు తెలియజేయాలన్నారు. చూసి రాసేందుకే ఎక్కువ సమయము. బోర్డుపై పాఠ్యాంశాలను గతంలో ఉపాధ్యాయులు పూర్తి చేసే సమయంలో దాదాపు అందరూ పాఠ్యపుస్తకాల్లో రాసుకునేవారు. ఇప్పుడు అందరూ రాసుకునే అదనంగా 8 నుంచి 10 నిమిషాలు టైం
టైం వస్తుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారంటూ ప్రైవేట్ విద్యాలయాల ఉపాధ్యాయులకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ బడులలో అరకొర ప్రమాణాలు, దేశంలో విద్యారంగంలో నెలకొన్న మౌలిక వసతుల కొరతల వల్లే విద్యార్థుల బడికి దూరం అవుతున్నారు. నాణ్యమైన విద్య అందడం లేదని గతంలో అనేక అధ్యయనాలు చాటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక వసతులతో పాటు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని యునెస్కో ఆధ్వర్యంలో 2021 విద్యా నివేదిక చెప్తుంది. దీని ప్రకారం 15.51 లక్షల పాఠశాలలు ఉండగా వాటిలో 24.83 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. 94.3 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అందులో 7% ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉండటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 26:1 ఉండాలి. క్షేత్రాయ పరిస్థితి కింద భిన్నంగా ఉంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలోనే ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. సో ఏదేమైనా ఇది చెప్పడానికి చాలా ఎక్కువ స్ట్రెంత్ అవుతుంది, లెంత్ వీడియో అవుతుందని అందుకోసం నేను తగ్గిస్తున్నాను. ఎయిడెడ్ విలీనం 1-2 రోజుల్లో పూర్తి చేయండి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారము ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాల సమితి తెలిపిన ఎయిడెడ్ పాఠశాల విలీన ప్రక్రియ 2 రోజుల్లో పూర్తి చేయాలని డీఈఓ పురుషోత్తం అధికారులకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆయన మంగళవారం సమితి తెలిపిన ఎయిడెడ్ పాఠశాల పరిధిలో ఎంఈఓల ప్రధాన ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 30 నవంబర్లోపు బీటెక్ తరగతులు. హైదరాబాద్ న్యూస్ నుంచి ఇది. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 30 నవంబర్లోపు తరగతులు ప్రారంభించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ నిర్దేశించింది. ఈ మేరకు సవరణ కాలపట్టికన మంగళవారం విడుదల చేసింది. 25 అక్టోబర్ లోపు తరగతులను మొదలుపెట్టాలని 11 ఏఐసిటిఈ ఆదేశించింది. తాజా కాలపట్టికను మార్పు చేసింది. సక్రెడ్ హార్ట్ యజమాన్యంతో డీఈఓ సమాలోచన. ఎయిడెడ్గా కొనసాగించాను, విద్యాశాఖకు లేఖ రాయాలని సూచన. ఎయిడెడ్ పాఠశాల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో సోమవారం భారీ ఎత్తున జరిగిన ఆందోళన ఉన్నతాధికారులు సమాలోచనలో పడ్డారు. ఫలితంగా ఒక్కరోజులోనే పలు మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. తమ పాఠశాలలో ముయ్యొద్దని ఎయిడెడ్గా కొనసాగించాలని సెక్రెడ్ హార్ట్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు తొలిసారిగా రోడ్డుకి ప్రభుత్వానికి నిరసనగా వినిపించిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. పరిస్థితులను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ మంగళవారం ఆయా పాఠశాలకు వెళ్ళి యజమాన్యంతో మాట్లాడారు. పాఠశాలను ఏదైతే కొనసాగించాలని యజమాన్యం దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకు వెళ్దామని చెప్పినట్లు తెలిసింది. విద్యార్థులకు టీసీలు ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులకు ఒత్తిడి చేయకూడదన్నారు. ఈ విద్యా సంవత్సరం వరకు యథావిధిగా కొనసాగవచ్చని ఎటువంటి చర్యలు ఉండవని చెప్పారు. ఎయిడెడ్ రద్దు చేయని గతంలో ఇచ్చిన అంగీకార పత్రాన్ని ఉపసంహరించుకోవాలని 2022 ఏప్రిల్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదని పథకాలు ఆగవని తెలియజేశారు. ఈ నేపథ్యంలో తమను ఎయిడెడ్గానే కొనసాగించాలని సెక్రెడ్ హార్ట్ బాలికోన్నత పాఠశాలలో పాటు ఆ ప్రాంగణంలో నడుస్తున్న ఆర్సీ ఎయిడెడ్ ప్రాథమిక ఆర్సీఎం కేథడ్రల్ ఎయిడెడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాల తరపున విద్యాశాఖకు లేఖ రాశారు. ఉపాధ్యాయుని ప్రతిభ పెద్దపంజాని మండలంలో కరస్సా నపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుని ఎం రెడ్డి రాజేశ్వరి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ సిఐఐఎల్ మైసూర్ వారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించే ఆన్లైన్ తరగతులకు ఎంపిక ప్రధాన ఉపాధ్యాయులు రుద్రాణి తెలిపారు. 2029 వరకు ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో విద్యా విధానం నూతన పద్ధతులను భాషాంశాలను శిక్షణ నైపుణ్యాలు మెరుగుపరిచే అంశాలను ఉపాధ్యాయుని పొందుపరిచినట్లు చెప్పారు. 30 వరకు ఏపీఈపి అడ్మిషన్లు ఫీజు చెల్లింపు గడువు. ఏపీఈఏపీ సెట్ అడ్మిషన్లను కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చెల్లింపు 30 వరకు ఉందని సాంకేతిక విద్యా కమిషనర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కమిషనర్ పోల భాస్కర్ పేర్కొన్నారు. పీటీడీలో కారుణ్య నియామకాలకు ఆదేశాలు. రవాణా శాఖలో ఆర్టీసీలు కోవిడ్తో మృతి చెందిన
ఉద్యోగ కుటుంబులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీ చేసి నవంబర్ 30 లోపల ఈ నియామకాలు పూర్తి చేయాలని అన్ని జోన్ల ఈడీలు జిల్లాల ఆర్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అయితే విలీనానికి ముందు మిగిలిపోయినవి విలీనమయ్యాక వివిధ రకాల కారణాలు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ నియామకాలు చేపట్టాలని ఎన్ఎంయుఏ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణకు వెళ్ళేవారు దరఖాస్తు చేసుకోండి. చిత్తూరు జిల్లా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రంలో శాశ్వత ప్రతిపాదిక అన్న పనిచేసేందుకు వెళ్ళేవారు బుధవారం సాయంత్రంలో అంగీకార పత్రాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని డిఈఓ పురుషోత్తం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత నమూనాలో వివరాలు పొందపరచాలని 4 సెట్లు అందజేయాలని చెప్పారు. సర్కార్కు ఎయిడెడ్ శాఖ కాకినాడలో కదిలిన తల్లిదండ్రులు సెయింట్ ఆన్స్ విలీనంపై నిరసనలు. ద్వారకపూడి కారును ఆపి గరావ్ అమ్మఒడి మాకొద్దు అంటూ నినాదాలు గంట పాటు చిక్కుకున్న ఎమ్మెల్యే అప్పటికప్పుడు టీఓను పిలిపించి చర్చలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ. పాఠశాలను కొనసాగిస్తాం. సెక్రెడ్ హార్ట్ సెయింట్ పీటర్స్ లేక ఎస్యూ బీఈడి ఫలితాలు. యూనివర్సిటీ క్యాంపస్ ఎస్యూ యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్లో నిర్వహించిన బీఈడి 2వ సెమిస్టర్ పరీక్షలను మంగళవారం విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎస్వి సుబ్బారెడ్డి తెలిపారు. ఫలితాలను manam.com బడి వెబ్ సైట్ నుంచి పొందవచ్చు అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేతలపై పునఃసమీక్షించాలి. పీడిఎఫ్ ఎమ్మెల్సీలో ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత సమీక్షించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం లక్ష్మణ్ రావు శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరరావు మొదలైన వారు కోరారు. మెరుగైన ఫిట్మెంట్తో వేతన సవరణ ప్రకటించాలి. సీఎంకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల విజ్ఞప్తి. 11వ వేతన సవరణ మెరుగైన ఫిట్మెంట్ తక్షణమే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ ఆస్కర్ రావు ముఖ్యమంత్రి జగన్ను కోరారు. 5 విడతల కరువు భత్యంబకాన్ని చెల్లించాలని సిపిఎస్సి విధానం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతిలో కోటాపై నిర్దిష్ట కొలమానాన్ని మీరే నిర్ణయించండి. ఎస్సీ ఎస్టీలు ఇంకా వెడగబడ్డే ఉన్నారు. కారుణ్య నియమాలకు ఉత్తర్వులు. విద్యాశాఖలు కారుణ నియమాలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్తో మరణించిన ఉద్యోగులకు ఉపాధ్యాయుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని పేర్కొంది. అందులో భాగంగానే విద్యాశాఖ కూడా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అర్హులైన వారి జాబితాను తయారు చేసి ఇవ్వాలని వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో టీచర్లపై నమ్మకం లేదా విద్యార్థుల బయోమెట్రిక్ అసంతృప్తి. ఇప్పటికీ 2 ప్రక్రియలు హాజరు నమోదు చాలా దుంటున్నారు. బయోమెట్రిక్ పని అప్పగింత భారమే కాదు, ఇది టీచర్లను అవమానించడమే. అమ్మఒడికి 75% హాజరుపై సర్కారు తీరు. అమ్మఒడి పథకానికి 75% హాజరు తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆ విషయంలో అనుసరిస్తున్న వైఖరి పట్ల ఉపాధ్యాయుల అసంతృప్తి వ్యక్తమవుతుంది. సాధారణంగా హాజరు ప్రతి తరగతిలోనూ ఉపాధ్యాయులు తీసుకుంటారు. హాజరు పట్టీలో తీసుకున్న హాజరును ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన యాప్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేస్తున్నారు. ఇది చాలా దానికి ఇప్పుడు బయోమెట్రిక్ పద్ధతిలో విద్యార్థులు హాజరు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకు అమలు చేయాల్సిన బయోమెట్రిక్ యంత్రంతో 1000 ముద్రలు వేసుకుని దాన్ని అప్లోడ్ చేసేందుకు ఒక యాప్ను రూపొందించారు. కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు. కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు కరువు భత్యం డిఆర్ఎస్ అలవెన్స్ డిఏను పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ ఇచ్చింది. ఇంతవరకు మూల వేతనం 28% ఇస్తున్న డిఏను 31% పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చే విధంగా ఉంది. దీవెనకు షెడ్యూల్ విడుదల. జగనన్న విద్యా దీవెనకు పథకం 3వ విడత నిధుల మంజూరుకు మంగళవారం జిల్లా సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డీడీ భవాని షెడ్యూల్ విడుదల చేశారు. సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ కసరత్తు చేశారు. ఆదేశించారు. షెడ్యూల్ వివరాలు 28/29 విద్యాదీవెన పథకానికి అర్హులైన విద్యార్థుల జాబితాను సచివాలయం లాగిన్లో పొందపరచాలి. అనర్హుల జాబితాను 6 దశల్లో ధృవీకరించాలి. సో ఇందాకలో చెప్పుకున్నామండి ఇది.
నెక్స్ట్ రెండున రిటైర్డ్ డిఈఓపై విచారణ. 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిలర్ సమావేశం. ప్రధాన ఉపాధ్యాయుడికి మెమో జారీ. కడప సోంబేపల్లి మండలంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలను మంగళవారం డిఈఓ శైలజ ఆకస్మిక తనిఖీ చేశారు. సో చాలా లెంత్ అయినది, ఇప్పటికే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.